ప్రపంచంలో అతిపెద్ద అడవుల్లో ఒకటి దక్షిణాఫ్రికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్. ఈ వర్షారణ్యం అమెజాన్ బేసిన్లో విస్తరించి ఉంటుంది. ఈ అడవిలో 25 లక్షల జాతుల కీటకాలు ఉన్నాయి. వేలాది బొక్కలు 2000 రకాల జంతువులు పక్షులు నివసిస్తున్నాయి. అమెరికా అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన జంతువులు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమెజాన్ అడవులు సౌత్ అమెరికాలో విస్తరించున్నాయి. ఈ అడవులు దాదాపు 9 దేశాలలో విస్తరించున్నాయి. దాదాపు 60% అంటే ఈ అడవుల విస్తీర్ణంలో రెండవ వంతు బ్రెజిల్లో విస్తరించింది. పెరు, కొలంబియా, వెనిజులా, బొలివియా, ఈక్విడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానాలలో విస్తరించున్నాయి ఈ అడవులు. అమెజాన్ నది వర్షారణ్యానికి ఉత్తరాన ప్రవహిస్తుంది. ఇది వందలాది జలమార్గాల నెట్వర్క్. 6840 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి చాలా వివాదాలు కూడా ఉన్నాయి. నైలు నది తర్వాత అమెజాన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది అని చాలామంది శాస్త్రవేత్తలు అంటున్నారు. 2007లో మార్టిన్ స్ట్రాల్ అనే వ్యక్తి అమెజాన్ నదిని పూర్తిగా ఈదాడు. మార్టిన్ ఈ నదిని ఈదడానికి ఎన్ని రోజులు పట్టిందో తెలుసా? దాదాపుగా 66 రోజుల పాటు పట్టింది. అమెజాన్ ఫారెస్ట్ అమోఘమైన పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇక్కడ సుమారు 40,000 జాతుల మొక్కలున్నాయి. 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 430 రకాల క్షీరదాలు, 25 లక్షల రకాల కీటకాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 50 జాతులకైతే ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు. ప్రపంచంలోని కొన్ని ఆసక్తికరమైన ప్రమాదకరమైన జీవులు ఈ వర్షారణ్యంలో నివసిస్తున్నాయి. ఇందులో ఎలక్ట్రిక్ ఈల్స్, మాంసం తినే పిరహానా చేపలు, విష కప్పలు, జాగ్వార్లు, నదిలో జీవించే విషపూరిత పాములు ఉన్నాయి. ఈ జాతులలో కొన్ని జాతులు కాన్బాల్స్ అంటే మనుషుల్ని తినడం జరుగుతుంది. ఈ అడవుల్లో మనకి తెలియని ఎన్నో వింతైన క్రూరమైన విషపూరితమైన జంతువులు ఉన్నాయి. మనకి తెలిసిన అనకొండ, జాగ్వార్, ప్యూమా, స్పైడర్ మంకీ, బ్లూ పాయిజన్ మంకీ, ఎంతో విషపూరితమైన బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అమెజాన్ అడవుల్లో ప్రమాదకరమైన జంతువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్వార్ అనేది మధ్య మరియు దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో కనిపిస్తుంది. ఇది అతిపెద్ద పులి జాతికి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద పులుల్లో 3వ స్థానంలో ఉంది. మిగతా పులులతో పోల్చుకుని చూస్తే జాగ్వార్ బైట్ అత్యంత శక్తివంతంగా ఉంటుందిట. ఇవి ఏ జంతువునైనా వేటాడితే ఇక అది ప్రాణాన్ని కోల్పోవలసిందే. ఇవి వేటాడడం కోసమే ఎంతగానో వేచి చూస్తాయిట. ఇవి దేనిని వేటాడుతాయో దాన్ని మాత్రమే చంపి తింటాయిట. దీని సామర్థ్యం ఎలా ఉంటుందో చెప్పనా? ఒక ముసలిని కూడా తన పళ్ళతో పట్టుకుని దాని పుర్రెను పగలగొట్టేంత సామర్థ్యం కలిగి ఉంటుంది. అంతేకాదు, తాబేలుపైన ఉన్న చిప్పని కూడా దాని పంటితో పగలగొడుతుంది. అమెజాన్ అడవుల్లో అత్యంత ప్రమాదకరమైన జంతువుగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇక తర్వాత రెడ్ బెల్లీ పిరాంగ్. ఇది నీటిలో ఉంటే భయంకరమైన ప్రెడేటర్. ఇది చేపలా కనిపిస్తుంది. ఇవి అమెజాన్ రివర్లో పైభాగంలో కనిపిస్తాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో పిరాంగ్ అని పిలువబడే ఆసక్తికరమైన చేప ఇతర చేపలే తింటుంది. దాదాపు 3 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దాని నోరు అలాగే నాలుక రెండింటికి కూడా దంతాలుంటాయి. ఎవరైనా పొరపాటున నీటిలోకి దిగితే చాలు, వారిని పట్టుకుని దాని దంతాలతో కరిచి వేస్తుంది. ఇవి గుంపులు గుంపులుగా తిరుగుతాయి. ఎందుకంటే వేరే వాటి నుంచి అవిని కాపాడుకునేందుకు సైన్యంలాగా ఉండడం జరుగుతుంది. అయితే ఇవి వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆహారం కూడా ఎక్కువగా వాటికి ఆ టైంలోనే దొరుకుతుంది. మరి వేసవిలో అంతగా కనిపించవనే చెప్పచ్చు. అంతేకాదు, రివర్లోనే కాకుండా ఇవి అమెజాన్లోని చిన్న చిన్న కొలనుల్లో, బావుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి గుంపులుగా తిరుగుతూ ఉన్నా కూడా వేటాడడం మాత్రం ఒంటరిగానే చేస్తాయి. అయితే వేటాడిన తరువాత మాత్రం కలిసి తింటాయి. ఫ్లోరా ఫ్లానా లాంటి ప్రకృతి విపత్తుల వల్ల ఇవి కూడా అంతరించిపోతున్నాయని చెప్పచ్చు. బుల్ షార్క్. మనుషులకు షార్క్ అటాక్స్ తక్కువగానే ఉంటాయి, కానీ ఇవి ఎక్కువగా అమెజాన్ రివర్లో కనిపిస్తాయి, అటాక్ చేస్తాయి.
ఇవి ఉప్పు నీటిలో మరియు ఫ్రెష్ వాటర్లో కూడా ఉంటాయి. అంతేకాదు అమెజాన్ నది పైభాగంలోనే ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇవి నదీ తీర ప్రాంతాల్లో గోరువెచ్చని నీటి వద్ద ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషుల్ని దాడి చేసే అవకాశం వీటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇందులో ఆడ బుల్ షార్క్ మగవాటి కంటే పొడవుగా ఉంటుంది. అవి 7 ఫీట్ల 9 ఇంచెస్ వరకు పెరుగుతాయి. వీటి బరువు ఎంతో తెలుసా? 200 పౌండ్ల వరకు ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు వాటి ఫోర్స్ను ఉపయోగిస్తాయి. వీటి బైట్ చాలా ప్రమాదకరం. ఇవి బంప్ అండ్ బైట్ అనే హంపింగ్ టెక్నిక్ను ఉపయోగిస్తాయి. అసాసిన్ బగ్, మాటు వేసి హఠాత్తుగా దాడి చేసి ప్రత్యర్థిని చంపేసే ఈ జీవిని అసాసిన్ బగ్ అని పిలుస్తారు. ఆహారాన్ని సేకరించడం, దాడి చేసే విధానాన్ని బట్టే దానికి ఈ పేరు వచ్చింది. దాదాపు 6,000 రకాలున్న ఈ జాతులు విభిన్న రూపాల్లో, రంగుల్లో, సైజుల్లో ఉండడం జరుగుతుంది. ఒక్కసారి ఇవి వేటకు దిగాయి అంటే 99% విజయాన్ని సాధించాయనే మాటే. ఇతర కీటకాలు జీవులపై దాడి చేసి వాటి వెన్ను విరిచి తినేస్తాయి. అయితే నేరుగా ఆహారాన్ని తీసుకోకుండా వాటి నోటిలో ఉండే ప్రత్యేకమైన గొట్టం లాంటి భాగంతో ఒక రకమైన లాలాజలాన్ని వాటి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తాయి. కొంతసేపటికి అవి ద్రవంగా మారిన తరువాత పీల్చుకుని తింటాయన్నమాట. వీటిలో కొన్ని రకాలు మనుషుల బుగ్గలు, నోటి వద్ద వాలి రక్తాన్ని పీల్చడం జరుగుతుంది. వీటిని కిస్సింగ్ బగ్స్ అని కూడా పిలుస్తారు. చచ్చిపోయిన చెదలు, కీటకాలు, కుళ్ళిన ఆకులు, పువ్వులు, ఎర్రగా వేసి బతికి ఉన్న చెదలు, చీమలు, చిన్న చిన్న కీటకాలు, తుమ్మెదలు, తేనెటీగలను ఆకర్షించి దాడి చేసి చంపేయటం వీటికి అలవాటు. వీటిలో ఆడవాటికి వేటాడే శక్తి, యుక్తి కూడా చాలా ఎక్కువ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి. వీటి కాటు వల్ల ప్రమాదాలు, రోగాలు ఖచ్చితంగా వస్తాయి. మనుషుల్లో గుండె విఫలమయ్యే వ్యాధులకి ఇవి కారణమవుతూ ఉంటాయి. హార్పీ ఈగల్, ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అతిపెద్ద ఈగల్స్గా పిలువబడుతోంది. వీటి కాలిగోర్లు సుమారు 3 నుంచి 4 ఇంచుల పొడవు పెరుగుతాయి. ప్రాచీన పురాణం ప్రకారం చూసుకుంటే హర్పీస్ అనే పేరును వీటికి పెట్టడం జరిగింది. వీటి బరువు ఎంతో తెలుసా? దాదాపు 20 పౌండ్ల వరకు ఉంటుంది. వీటి రెక్కలు 7.5 ఫీట్ల పొడవు ఉంటాయి. వాటి గూడులో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా అరవడం జరుగుతుంది. కానీ బయటకు వేటకు పెడితే మాత్రం చాలా సైలెంట్గా ఉంటాయి. ఏ శబ్దము లేకుండా వేటాడితే వీటికి వేట సులువు అవుతుందిట. వీటి ఆకారం, గోర్లు కూడా పెద్దగా ఉండడం వల్ల ఇవి పెద్ద పెద్ద కోతుల్ని కూడా వేటాడగలవు. చిన్న చిన్న జింక పిల్లలు అయితే ఎత్తుకుపోతాయి. ఇవి ఎక్కువగా చెట్ల మీద ఉన్న కోతుల్ని ఎగురుకుంటూ వచ్చి పట్టుకుపోయి చంపి తినేస్తూ ఉంటాయి. వీటి వల్ల ఇక్కడ కోతుల పాపులేషన్ తగ్గిపోతోంది అని అంటారు. చాలా ఆసక్తిని గొలిపించే రకరకాల జంతువులు ఇవి. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గొలిపే విషయాల కోసం మా అద్భుత సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.